విజయవాడ పట్టణంలో రాజధానిలో బోన్ మ్యారో ప్రోగ్రామ్. అది ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద కార్యక్రమం. ఎందుకంటే సుమారు 1000ని క్రాస్ చేసి వెళ్ళారు నా పిల్లలు. 1100 వరకు కూడా నా పిల్లలు ఈ బోన్ మ్యారో దాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళ గురించి చెప్పటానికి మాటలు లేవు. గొప్పవాళ్ళు, దేశ నలుమూలల నుండి వచ్చారు, తమ దాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరిది ఏదో ఒకరికి, ప్రపంచంలో ఎవరో ఒకరికి అవసరం అవుతుంది. అది ఇండియా దేశం కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు. ఎవరికి అయి అవసరమైతే వాళ్ళకి అది పంపుతారు. కనుక మీకు రాయవెల్లూరు నుంచి కానీ, ధాత్రి నుంచి కానీ మీకు ఇన్విటేషన్ రాగానే మీరు తప్పనిసరిగా వెళ్ళి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడానికి ప్రయత్నించాలి. అలా ఎవరిదైతే సెలెక్ట్ అయి ఇన్విటేషన్ వస్తుందో వాళ్ళకి 10 లక్షల రూపాయలు, మీ ప్రాణం, మీ జీవాన్ని కోరుకున్న వారు మీకు ఇవ్వబోతారు. ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ కార్యక్రమం అబౌవ్ 1000 ఎక్కడికి వచ్చి పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూ హ్యావ్ గ్యాదర్డ్ ఇన్ లార్జ్ నెంబర్స్, ఇన్ థౌజండ్స్ నెంబర్స్, సో దట్ క్రెడిట్ గోస్ టు ది బోత్ దిస్ ఏఐటిసిసి అండ్ డాట్రీ. బోన్ మ్యారో డొనేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్లడ్ డొనేషన్. సో ఇంతటువంటి నోబుల్, ఒక ఉదాత్తమైనటువంటి ఈ కార్యక్రమానికి వేలాదిగా ఈరోజు తరలివచ్చిన మీ అందరికీ కూడా నా హార్దిక శుభాకాంక్షలు. ఏపీ స్టేట్లో మన ఈ ఆర్గనైజర్స్ కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. చారిటబుల్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నందుకు ఇది, దిస్ ఇస్ ఏ నో ప్రాఫిట్ నో లాస్ ఆర్గనైజేషన్. దీంట్లో ఎలాంటి లాభాపేక్ష ఏమీ లేకుండా ఈ కార్యక్రమం మన ఈ డాట్రీ వాళ్ళు ఇన్ అసోసియేషన్ విత్ ఏఐటిసి చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ అండి, రియల్లీ ఐమ్ వెరీ హ్యాపీ. ఈ మనం చెప్పుకునే మాటలు కాదు, ధాతి డైరెక్టర్ హెల్త్ ఆఫీసర్ ఆయన ఏమన్నారో మీరు విన్నారు. ఈ స్టేట్కి ఇది నెంబర్ 1 ప్లేస్లో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నా పిల్లలు ఉన్నారు అనటం అది నాకు చాలా సంతోషకరమైనటువంటి. తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడు అంటే కొడుకు పుట్టినప్పుడు కంటే, కుమార్తె పుట్టినప్పటి కంటే కాదు, కానీ ఆ పిల్లల్ని లోకం పొగుడుతున్నప్పుడు కన్నవారు ఉప్పొంగిపోతారు. అదే ఆనందంతో నేను ఈరోజు నా పిల్లలందరినీ అప్రిషియేట్ చేస్తూ నా పిల్లలను ఆశలకు, నా ఆశయాలకు అనుగుణంగా ఏదైనా ఇవ్వటానికి, రక్తదానం అంటే ప్రాణదానం, ఈ బోన్ మేరు అన్నది జీవదానం. నువ్వు చచ్చిపోతావు అని ఈ ప్రభుత్వం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వైద్య శాస్త్రం చెప్పినప్పుడు ఏ ఒక్కరితోనైనా రక్తం కావాలన్నా ప్రాణదానం చేయటానికి మన పిల్లలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా జీవం కావాలన్నా బోన్ మ్యారో జీవదానం చేయటానికి మన పిల్లలు, వేల మంది పిల్లలు వాటిని బెంగళూరులోనూ విజయవాడలోనూ పొందుపరిచారు. ఆ టికెట్స్ మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. ఈ బోన్ మ్యారోకు సంబంధించిన ఈ కార్డ్స్, ఈ గ్రూప్స్ అన్నీ వాళ్ళకి అక్కడ కంప్యూటర్లో ఫీడ్ చేసి ఉంచుకుంటారు. ఏ దేశంలో ఈరోజు భూమి మీద ఉన్న ప్రపంచ దేశాలు, ఏ దేశంలోనైనా నువ్వు చచ్చిపోతావు అని డాక్టర్ అయినా ఒకవేళ అమెరికన్ కావచ్చు, ఆస్ట్రేలియన్ కావచ్చు, ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు, చైనా వాళ్ళు కావచ్చు, జపాన్ వాళ్ళు కావచ్చు, ఒకవేళ మీది అవసరమైతే మిమ్మల్ని ఆ దేశానికి పంపించి మీ జీవాన్ని వాళ్ళకి ఇస్తారు. అలా ఇచ్చినందుకు మన ఇండియన్స్కి వాళ్ళు పే చేసే సంతోషంతో వాళ్ళు ఇచ్చే అమౌంట్ 10 లక్షల రూపాయలు. దేవుని పిల్లలారా, ప్రాణదాతలు, జీవదాతలు మీరు. రాజులు, యాజకులు, దేవుని సొత్తు, పరిశుద్ధ జనం దేవుడని సహోదరుల కోసం మీరు ప్రాణం పెట్టండి. మీకోసం నేను ప్రాణం పెట్టానుగా అన్న దేవుని కోరికను తీర్చినటువంటి ఏకైక 1 and only ఆర్గనైజేషన్ బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్లో నేర్చుకున్న మహాజ్ఞానానికి వారసులైన నా పిల్లలు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ ద్వారా జీవదానం, ప్రాణదానం చేయడానికి సిద్ధపడ్డారు. అంటే అక్షరాలన యేసు నోట వచ్చిన మాటలను సక్సెస్ఫుల్గా మీరు చేసి చూపించడం అనేది ఇట్స్ ఎ వండర్ థింగ్. ధర్మం చేయమంటే చేయని వీళ్ళు,
గ్లాసులు చన్నీళ్ళు ఇవ్వని ఈ వ్యవస్థ, ఈ సమాజం. ఆకలితో అలమటించే వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టలేని మూర్ఖత్వం, ఈ మూర్ఖ సమాజం. బట్టలు ఇవ్వక, రోగాలలో ఉన్నవారిని పరామర్శించక, ఎవరి స్వార్థంతో వారు బలైపోయి వాళ్ళు వాళ్ళ కుటుంబాల కోసం బ్రతుకుతున్న ఈ సమాజంలో నుండి నా పిల్లల్ని ఎంత గొప్పవారిగా ఆకాశవంత ఎత్తు నిలబెట్టాను. నా గౌరవాన్ని కాపాడండి. మీ తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చండి. పరలోక ప్రార్థన చేయమన్న యేసుక్రీస్తు అపోస్తలులతో మత్తయి 6:10 పదవచనంలో ఒక పదాన్ని ఆయన ప్రయోగించాడు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం ఎప్పుడు పరిశుద్ధపరచబడుతుంది కనుక మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరుస్తున్నారు యేసుక్రీస్తు రక్తంలో. నీ రాజ్యం వచ్చుగాక. నీ రాజ్యం వచ్చి ఆ రోజు రాలేదు. ఈ రాజ్యంలో ఈ రోజు మనం ఉన్నాం. ఈ రాజ్యంలో మనం ఎంత గొప్పవాళ్ళం అయ్యామంటే నీ చిత్తము పరలోకమందు నెరవేర్చు. నీ ఇష్టము పరలోకంలో ఎలా నెరవేరుతుందో కోటాను కోట్ల దేవదూతల మధ్య, ప్రకృతి విశ్వం మధ్య జరుగుతుందో, నీ పరలోకమందు నీ ఇష్టము జరుగునట్లు, నీ చిత్తము జరుగునట్లు భూమి యందు నెరవేరునుగాక. భూమి యందు మా ద్వారా నెరవేరునుగాక, అదే ఆ పదం. అక్కడ మీరు నెరవేర్చారు కనుక మీరు చాలా గొప్పవారు. ఈ మనుషులందరూ ఒక్కటే, ప్రతి మనిషి తండ్రి అది దేవుడే. లోకాన్ని చేసింది నీ తండ్రని నువ్వు చెప్పాలిగా, దేవుడ తండ్రని చెప్పాడు యేసే ఆ తండ్రి పిల్లలని చెప్పాలి నువ్వు ఈ మాటే వీరందరికి. లోకాన్ని చేసింది నీ తండ్రని నువ్వు చెప్పాలిగా, సమస్త జనులకు దేవుడే ప్రధానము, దేవుడు ఒకడే, మనందరి దేవుడు ఒకడే, మనకు దేవుడు ఒకడే. దేవుని నుండే వచ్చిన వారమే మనమంతా, ఆ దేవునికి మనమంతా సమానమే. నమస్కరించాలి వీరందరికీ, సమానంగా చూడాలి వీరందరినీ.